ద్విహాంగ వీక్షణంగా బీసీ నోట్బుక్ పుస్తకం చదివితే ప్రతి ఒక్కరికి అనేక విషయాలను అరటిపండు ఒలిచి పెట్టినట్లుగా సులభంగా అర్థమవుతాయి. ఎంతోమంది న్యాయకోవిదులు న్యాయవాదులు ఉన్నప్పటికీ తెలుగులో ఇంత చక్కటి పుస్తకం రాసే అవకాశం బిఎస్ రాములకు దక్కడం ఒక చారిత్రక విశేషమంటూ జస్టిస్ ఈశ్వరయ్య ఒక వ్యాసాన్ని ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణలో ప్రచురించారు. బీసీ నోట్బుక్ను గురించిన కొన్ని విషయాలు. భారత రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి సమగ్రత చేకూర్చడంలో ఎంతో ముందుచూపు కనపరిచారు. పలు దేశాల రాజ్యాంగాలను వారి అనుభవాలను అధ్యయనం చేశారు. భారతీయ సమాజ పరిణామాలను చరిత్ర పరిణామాలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు. వర్ణ కుల వ్యవస్థల అసమానతలు వివక్షలకు తావులేని విధంగా అందరూ సమానంగా ఎదగడానికి అందరిని సమానంగా చూడడానికి సార్వత్రిక వయోజన ఓటు హక్కును ఆమోదించారు. ప్రతి మనిషికి ఒకే విలువ ఒకే ఓటు ప్రతి ఒక్కరు ఎదగడానికి కొన్ని సామాజిక వర్గాల పట్ల ప్రత్యేక కృషి అవకాశాలు శ్రద్ధ గూర్చి జస్టిస్ ఈశ్వరయ్య గారు తన వ్యాసంలో చెప్పారు. అట్లా భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ పొందుపరచబడినాయి. ఈ పుస్తకంలో బిఎస్ రాములు 70 స్వతంత్రం తర్వాత నూతన శతాబ్దిలో నూతన అవసరాలు నూతన చైతన్యం ఆవశ్యకతను అనుసరించి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి ప్రధానమైన ప్రత్యేకమైన ఆర్టికల్స్ను ఒకచోటకు తెచ్చారు. సమాజ పరిణామాలను అనుసరించి ఆయా సామాజిక వర్గాల్లో కలిగిన అభిప్రాయాలను ఒకచోట కూర్చడం హర్షణీయమని జస్టిస్ ఈశ్వరయ్య గారు అన్నారు. మండల్ కమిషన్ రిపోర్టు పూర్తిగా అమలు జరిగితే ఎన్నో సమస్యలు పరిష్కరించబడేవి. బీపీ మండల్ వలె బిఎస్ రాములు పలు పార్శ్వాలను సమగ్ర సామాజిక వికాసాన్ని అందుకు మార్గాలను ప్రతిపాదించారు. ఇవి పరిశీలనార్హమైనవి. ఇది ఒక డ్రాఫ్ట్. తుది రూపం ఇవ్వడానికి మెరుగులు దిద్దడానికి అనేక గోష్ఠులు చర్చలు పలు కోణాల్లో పునర్వివేచన అవసరం. బీసీల గురించి ఓబీసీల గురించి రాజ్యాంగం ఏం చెబుతున్నదో తెలుసుకోవడం అందరికీ అవసరమే. ఎన్ని ఉద్యమాల తర్వాత ఎన్ని రాజ్యాంగ సవరణల తర్వాత బీసీ ఓబీసీలకు ఏ ఆర్టికల్స్లో మార్పులు చేర్పులు చేసి పొందుపరిచారో సంక్షిప్తంగానైనా ప్రజలు విద్యావంతులు రాజకీయ నాయకులు జనరల్ కేటగిరీకి చెందినవారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు తెలుసుకున్నప్పుడే సామాజిక న్యాయం కోసం జరిగిన ఉద్యమాల సామాజిక మార్పు కోసం శాంతియుత పరివర్తన ద్వారా సాధించడానికి ఆర్టికల్స్ ప్రత్యేక పరిష్కారాలు ప్రత్యేక ఆర్టికల్స్ పొందుపరిచిన క్రమం సత్ఫలితాలను ఇస్తుందని వ్యాసంలో జస్టిస్ ఈశ్వరయ్య గారు పేర్కొన్నారు. శతాబ్దాలుగా శూద్రులు అతిశూద్రులు ఆదివాసీలు ఈ దేశానికి మూలవేళ్లు పట్టుగొమ్మలు. వారు లేనిది ఈ దేశ సంపద లేదు. ఈ దేశ ఉత్పత్తి నైపుణ్యం లేదు. పారిశ్రామికీకరణ వలస పాలన పరిణామాల్లో వీరు ఆధునిక విద్య నైపుణ్యాలు ఉపాధి అవకాశాలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడం తమ రాజకీయ వాటా పొందడంలో పోటీ పడలేకపోయారు. అందువల్ల వీరి కోసం ప్రత్యేక కృషి ప్రత్యేక ఆర్టికల్స్ ప్రత్యేక కార్యక్రమాలు పథకాలు అవసరమయ్యాయి. అందుకు ఏ ఆర్టికల్స్ చేర్చబడినాయో తెలుసుకోవడం ద్వారా వాటిని పొందడానికి చేసే కృషి సఫలమవుతుందని ఆ వ్యాసంలో జస్టిస్ ఈశ్వరయ్య గారు తెలిపారు. విహంగ వీక్షణం బీసీ నోటు పుస్తకం చదివితే ప్రతి ఒక్కరికి అనేక విషయాలను అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా సులభంగా అర్థమవుతాయి. ఎంతోమంది న్యాయవాదులు న్యాయకోవిదులు ఉన్నప్పటికీ తెలుగులో ఇంత చక్కని పుస్తకం రాసే అవకాశం బిఎస్ రాములకు దక్కడం ఒక చారిత్రక విశేషం. రాజ్యాంగాన్ని వడపోసి సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా రాసి అందిస్తున్న సామాజిక తత్వవేత్త తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు గారు ఎంతైనా అభినందనీయులని జస్టిస్ ఈశ్వరయ్య కొనియాడారు.